తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. బాణుడి బగబగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏప్రిల్ మొదటి 2-3 రోజుల్లోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్ని జిల్లాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఎండల తీవ్రతను స్పష్టం చేస్తోంది. తెలంగాణలోని నిర్మల్, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, గద్వాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడమే కాకుండా రాత్రిపూట కూడా తీవ్రమైన వేడి కొనసాగుతోంది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాల్పుల తీవ్రత కొనసాగనుందని హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత, వడగాల్పులు ఇంకాస్త పెరిగాయి. గురువారం పలు జిల్లాల్లో వడగాలులు వీచాయి. ఇక ఇవాళ రేపు కొన్ని మండలాల్లో తీవ్రంగా, అనేక మండలాల్లో మోస్తారు వడగాల్పులుంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక నిన్న నంద్యాల జిల్లా చాగలమర్రిలో 44.1 డిగ్రీలు, కడప జిల్లా చిన్నచెప్పలిలో 43.9, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.8, ప్రకాశం జిల్లా దరిమడుగులో 43.8, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 21 మండలాల్లో తీవ్రంగా, 97 మండలాల్లో మోస్తారు వడగాలులు వీచాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో దేశంలో అనేక ప్రాంతాలు వడగాలుల గుప్పిట్లో చిక్కుకుంటున్నాయి. 3 దశాబ్దాల క్రితంతో పోల్చితే ప్రస్తుతం వాటి తీవ్రత కూడా పెరిగింది. ఇక ఎల్నినో వల్ల ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు సగటున నెలకు 10 నుంచి 12 రోజుల వడగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో ఉష్ణోగ్రతలు, వడగాలుల హెచ్చరికలపై భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. గాలుల తీవ్రత, ఉష్ణోగ్రతలు, గాలితో తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకుని వడగాల్పుల తీవ్రతను లెక్కించి ఆయా ప్రభుత్వాలు ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని ఐఎండి నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలో అనేక ప్రాంతాలు, ప్రధానంగా మధ్య భారతంలో మధ్యప్రదేశ్, విదర్భ, మధ్య మహారాష్ట్ర, మరట్వాడా, ఛత్తీస్గఢ్, గుజరాత్తో పాటు మధ్య భారతానికి ఆనుకుని ఉన్న ఏపీ, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండి ఇప్పటికే అంచనా వేసింది. గతంలో వడగాలుల తీవ్రతతో ప్రస్తుతం సంభవించనున్న గాలుల తీవ్రతను పోల్చి చూస్తున్నారు. ఇక క్లైమటాలజీ ప్రకారం అప్పటికే గణాంకాలు, వాతావరణ పరిస్థితులను విశ్లేషిస్తే ఏపీలో 1993 నుంచి 2016 వరకు వేసవి సీజన్లో సగటున ఉత్తరాంధ్ర జిల్లాల్లో 4 రోజులు, తూర్పు గోదావరి నుంచి నెల్లూరు వరకు కోస్తాకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో 5 నుంచి 6 రోజులు, కోస్తాకు దూరంగా ఉన్న ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో 6 నుంచి 7 రోజులు వడగాలులు వీచేవి. అయితే వాతావరణంలో మార్పుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, దీనికి తోడు ఈ ఏడాది ఎల్నినో తీవ్రత కొనసాగుతున్నందున 3 నెలల సీజన్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండి అంచనా వేసింది. ఈ వేసవి సీజన్లో వడగాలులు ఉత్తరాంధ్ర, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో సగటున 10 నుంచి 12 రోజులు, మిగిలిన ప్రాంతాల్లో 6 నుంచి 8 రోజుల వరకు వీస్తాయని అంచనా వేసింది.